ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్, ఇక గుడివాడ క్లీనర్ మాజీ బూతుల మంత్రి కొడాల నాని గణవరంగేద, వీరి మధ్య అవినాభావ సంబంధం ఉందని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ గడిచిన 10 సంవత్సరాలుగా వీరి మధ్య ఒక ఆర్థిక వ్యవహారం బెడిసికొట్టిందట. గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ, నీ ప్రాణ స్నేహితుడు ఎవరు అని చెప్తే అని అడిగితే, గబాల కొడాల నాని అని చెప్పేసినాడు. ఆ తర్వాత క్లీనరు మరో గన్నవరం గేద ఇద్దరు వెళ్ళి వాడి దగ్గర కూర్చొని, కోకాపేటలో 12 ఎకరాల భూమి మేము బేరం చేశాము, 9 కోట్లు చెప్తా ఉన్నారు, అది కొనుగోలు చేసుకుంటే మనం కూడా ఒక స్టూడియో కట్టచ్చు, పద్మాలయ స్టూడియో ఉంది, రామానాయుడు స్టూడియో ఉంది, అన్నపూర్ణ స్టూడియో ఉంది, అలాగనే ఎన్టీఆర్ స్టూడియో కూడా కట్టచ్చు, అటు ఎటు ఆచారంలో ఉన్నా కూడా అది హార్టికల్చరు, కోకాపేటలో భవిష్యత్తులో కోకాపేట మరో జూబ్లీస్ కాబోతుంది అంటూ ఎప్పుడో 12 ఏళ్ల కిందటే 9 కోట్లు వేసుకుపోయినారట. ఈ సినిమా గోళ్ళ ఈ సినిమాలు తీసుకుంటూ ఉంటే ఆ 9 కోట్లు ఆ నాగడుగులు నాకేసినారు. శుభ్రంగా భూమి కొన్నారా అంటే భూమి కొనలేదు, సరే డబ్బులను వెనక్కి ఇచ్చారంటే ఇయ్యలేదు, దాంతో వ్యవహారం వారి మధ్య పూర్తిగా చెడిపోయిందట. గడిచిన 10 ఏళ్లలో ఈ ఇద్దరు డకాయిట్లు జూనియర్ ఎన్టీఆర్ని కలిసింది లేదు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళ గురించి మాట్లాడింది లేదు. ఫిలిం నగర్లో సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ఏంటంటే, ఎప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ని ఒక ఇద్దరు మోసగాళ్ళు మోసం చేశారో ఆ తర్వాత వారితో సంబంధాలు తెగిపోయాయని, గతంలో కలిసి తిరిగిన 2-3 సినిమాలు అతనితోనే ఈ ఇద్దరు పోటగాళ్ళు నిర్మించిన, వాటిల్లో భారీగా నష్టాలు రావడంతో భూమి కొంటామని డ్రామా వేసి కోకాపేటలో 9 కోట్లు కాజేసి 12 ఎకరాలు కొంటామని చెప్పి కొనలేదు. ఇప్పుడు అక్కడ ఎకరం 100 కోట్లు మొన్ననే మీరు పేపర్లో చూశారు. అంటే జూనియర్ ఎన్టీఆర్కి రావాల్సిన 1200 కోట్ల రూపాయల ఆస్తిని ఈ దొంగలు రాకుండా చేశారు. దాంతో వాడికి కోపంకి నగడులు నన్ను నాకేస్తున్నారు చిన్నపిల్లని చేశాను ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు ఇప్పుడు చిన్నపిల్లడేం కాదు ఆ రోజుల్లో, ఇక ఈయన దూరంగా పెట్టినాడు, వీళ్ళని అసలు దగ్గర రానిట్లేదు. అయితే చాలామందికి వచ్చే అనుమానం ఏంటంటే, ఈ క్లీనర్ గాడు ఈ గేద చంద్రబాబు నాయుడిని భార్యని లోకేష్ని బండబూతులు తిట్టినా కనీసం జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఖండించడం లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిరంజీవి ఫ్యామిలీతో మిలాఖత్ అయిపోయినాడు, చంద్రబాబు నాయుడు అన్ని మాటలు అంటుంటే కనీసం ఖండించవచ్చు కదా, చంద్రబాబు నాయుడు జైల్లో వేసినా కూడా వీడు స్పందించలేదంటే రాబోయే రోజుల్లో మరి వైసీపీ పార్టీలో ఏమైనా జాయిన్ అవుతాడా అనే అనుమానాలు కూడా కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే నేను రాజకీయాల్లోకి రాను, ఓన్లీ సినిమాలే, సినిమాలు తప్ప నాకు వేరే ప్రపంచం లేదు అన్న విధంగానే అతని వ్యవహారం ఉంది. బయట ఎక్కడ ఎవరితోనే రాజకీయాలు కానీ, రాజకీయాలకు సంబంధించిన కామెంట్లు కానీ, సినిమాల్లో అలాంటి డైలాగులు కానీ ఏమీ లేదు. రాజకీయాల్లో మునిగిపోయి మెగాస్టార్ ఫ్యామిలీతోనే సన్నిహితంగా మెలుగుతూ ఉన్నారు. ఇక వ్యాపారాలు అవన్నీ కూడా మెగాస్టార్ ఫ్యామిలీతోనే కలిసి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ గుడివాడ క్లీనరు గణవరం గేద ఇప్పటికి కూడా జూనియర్ ఎన్టీఆర్ మేమంటే ప్రాణాలని ఇస్తాడు, గుండెకాయ కూడా పీకిస్తాడు అని చెప్పుకుంటున్నాను. వాడు గుండెకాయ కాదు కదా, గుండుకాయ కూడా పీకించడానికి రెడీగా లేడు. ఈ లోకాలు వచ్చినా కూడా గేటు కాంచి లోపలికి రానివద్దని సెక్యూరిటీ వాడికి కూడా చెప్పినట్టు తెలుస్తా ఉంది. ఒక కీలక వ్యక్తి నిన్ననే ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, మీరు ఈ 10 ఏళ్ళలో ఎప్పుడైనా జూనియర్ ఎన్టీఆర్ని కలిస్తే ఆ ఒక్క ఫోటో నాకు పంపించిందా అని. వీళ్ళైతే స్పందించరు, ఇప్పటికీ ఆ ఓట్ల కోసం తెలుగుదేశం పార్టీలో ఉన్న కమ్మ సామాజిక వర్గం వీళ్ళందరినీ, ఈ ఇద్దరే డకాయిట్ గాల్ని వీళ్ళు తిట్టే తిట్టిని చూసి ఈ రాజకీయాలను నా కొడుకులు పొల్యూషన్ చేశారు, కృష్ణా జిల్లా రాజకీయాల్లో చెడబుట్టారని తిడతా ఉంటే ఈ ఓట్లన్నీ ఎక్కడ పోతాయని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ని వేసుకొని గెలవాలని చూస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ ఇద్దరు ఓడిపోయే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. పరిస్థితులు ఏం బాగలేదట గుడివాడలో గన్నవరంలో. ఇక ఎన్నికలు అయ్యి ఓడిపోతే ఇక్కడ పరిస్థితి ఎలాగో అనుకూలంగా లేదు కాబట్టి ఈ పాటికి బెంగళూరు హైదరాబాద్లో మొత్తం వ్యాపారాలు ఆస్తులన్నీ సెట్ చేస్తున్నారు.
గుడివాడలో ఒక డొక్కుబడిన ఇల్లు ఒకడికి, గన్నవరంలో ఒక డొక్కుబడిన ఇల్లు మరొకడికి ఉంచుకొని వాటి మీద ఒక 5 కోట్లు ఇన్సూరెన్స్ చేసి సిద్ధంగా ఉన్నారు. రాబోయే ఎన్నికల తర్వాత ఓడిపోయి ఒకవేళ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో బీపీ పెరిగి వాటిని తగలబెట్టినా ఇంటి విలువ 2 కోట్లు అయితే 6 కోట్లు వస్తుంది, అందులో అనుమానం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో వీర అరాచకాలు గుడివాళ్ళలో ఎవరు గెలవబోతూ ఉన్నారు, గన్నవరంలో ఏ పార్టీ అభ్యర్థి జెండా ఎగరవేయబోతున్నారు అనే దాని మీద మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి.